గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో రైల్వే అధికారులు నిలిపివేశారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మత్తు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ప్యాసింజర్ రైళ్లను యథాతథంగా నడపనున్నారు. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో రైల్వే అధికారులు నిలిపివేశారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ప్యాసింజర్ రైళ్లను యథాతథంగా నడపనున్నారు. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో రైల్వే అధికారులు నిలిపివేశారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ప్యాసింజర్ రైళ్లను యథాతథంగా నడపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. రైల్వే స్టేషన్ విష్ణుపురం అంటే దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ గూడ్స్ రైలు గుంటూరు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఈ గూడ్స్ రైలు ఇటు ఆంధ్ర అటు తెలంగాణ సరిహద్దు అయిన విష్ణుపురం వద్ద పట్టాలపై నుంచి పక్కకు ఒరిగిపోయింది. దీంతో రెండు బోగీలు పట్టాల నుంచి తప్పుకున్నాయి. అయితే రైలు పట్టాలు తప్పిన సమయంలో మిగతా బోగీలు కూడా పడిపోకుండా డ్రైవరు చాకచక్యంగా వ్యవహరించాడు అఖిల. అయితే తక్కువ వేగంతో పోవడంతో భారీ ప్రమాదం అయితే తప్పింది. దీంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అయితే శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాల వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. అయితే ఈ సంఘటనా స్థలానికి రైల్వే అధికారులు అయితే ఇప్పటికే హుటాహుటిన చేరుకున్నారు. రైల్వే పనులైతే త్వరగా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు అఖిల. ఓకే రామ్మోహన్, అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు ఏమైనా తెలిసినాయా ఇప్పటి వరకు? రైల్వే అధికారులు ఏమంటున్నారు? అలాగే అక్కడ పనులు పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అయితే రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. అయితే పట్టాలు ఎలా తప్పాయి ఏందనేది రైల్వే అధికారులు విచారించిన తర్వాతనే చెప్తామన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ అయితే ఆ మార్గంలో పలు రైళ్లకు అంతరాయం కలిగిందో వాటిల్ని ఇప్పుడు ఆ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ రైలు పట్టాలను పునరుద్ధరించే చర్యల్లో మాత్రమే అధికారులు నిమగ్నమై ఉన్నారు అఖిల. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ. Bye.
గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో సబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడలో, జన్మభూమి ఎక్స్ప్రెస్ ను పిడుగురాళ్లలో రైల్వే అధికారులు నిలిపివేశారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు వద్ద మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత ప్యాసింజర్ రైళ్లను యథాతథంగా నడుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మరికొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. సో అక్కడ ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయి? అఖిల, రామచర్ల మండలం విష్ణుపురం రైల్వే జంక్షన్ వద్ద గూడ్స్ రైలు ఒక పక్కకు వంగిపోవడంతో తేరుకున్నటువంటి సిబ్బంది వెంటనే హుటాహుటిగా అక్కడ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితుంది. అయితే గూడ్స్ రైలు ఒకవైపుకు వరిగిపోయిన క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే తేరుకొని ముందస్తుగా ఆ రూట్ లో ప్రయాణిస్తున్న రైల్స్ అన్నింటినీ కూడా నిలిపివేసడం జరిగింది. దీంతో జన్మభూమి ఎక్స్ప్రెస్ మిరాడులో నిలిపివేశారు. అదేవిధంగా పల్నాడులో కూడా ఈ వాహన రైళ్లను నిలిపివేసి ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు అయితే తీసుకుంటే పరిస్థితి ఉంది. అయితే రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టడంతో పాటుగా గూడ్స్ రైలు విష్ణుపురం దాటించిన తర్వాత మళ్ళీ యథాతథంగా ఇక్కడ నిలిపివేసినటువంటి రైళ్లను కొనసాగించడంతో పాటుగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా ఆ రూట్లలో ప్రయాణిస్తున్నటువంటి ప్యాసింజర్ రైళ్లను కూడా ఆ రైల్వే స్టేషన్ లో నిలిపివేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇంకొక 30 నిమిషాల పాటు ఈ మరమ్మతు చర్యలు కొనసాగుతాయని కూడా రైల్వే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. 30 నిమిషాల తర్వాత గూడ్స్ రైలును గమ్యస్థానానికి చేర్చిన తర్వాత మళ్ళీ రైళ్లన్నీ కూడా యథాతథంగా వాటి రూట్లలో ప్రయాణించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీనివల్ల అంటే ప్రధానంగా ఈ గూడ్స్ రైళ్లు వచ్చిపోవడంతో రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. రైల్లో కొద్దిసేపు రైల్వే స్టేషన్ నిలిపేయడంతో మాత్రం ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 30 నిమిషాల్లో ఈ రూట్ లో ప్రయాణించే అన్ని రైళ్లు కూడా మళ్ళీ ఏదోతరంగా ప్రయాణించే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే రామకృష్ణ, అయితే ప్రస్తుతం ఆగిపోయిన రైళ్లు సుమారు ఎంత సమయం ఆలస్యంగా చేరుకునే అవకాశం ఉందట? ప్రస్తుతం ఆగిపోయిన రైళ్లన్నీ కూడా మరొక 30 నిమిషాలు, అంటే ప్రస్తుతం ఇప్పటికే ఈ సంఘటన జరిగి ఒక 20 నిమిషాలు దాటిన క్రమంలో మొత్తం ఒక 40 నిమిషాల పాటు రైళ్లన్నీ కూడా తమ గమ్యస్థానం చేరుకోవడంలో సుమారు ఒక 45 నిమిషాల నుంచి గంటపాటు మాత్రం ఆలస్యంగా వెళ్లే పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులంతా కూడా ప్రస్తుతం వాహనాలు, అంటే రైలు నిలిచిపోవడంతో ఆ రైల్వే స్టేషన్ లో ఎప్పుడు మరమ్మతులు పూర్తయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తంగా గంట సమయంలో ఈ ఉన్న ఆగిపోయిన రైళ్లతో పాటుగా ఆరుట్లో ప్రయాణించిన మిగిలిన రైలు కూడా వాటి గమ్యస్థానం చేరుకోవడానికి సమయం పడుతుందని రైల్వే అధికారులు తెలియజేస్తున్నారు. అయితే యుద్ధ ప్రాతిపదికన మాత్రం మరమ్మతులు చేపట్టడంతో పాటు సాధ్యమైనంత త్వరగా వీటన్నిటిని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఓకే రామకృష్ణ, అయితే రైలు పట్టాలు తప్పడానికి సాంకేతిక లోపం ఏమన్నా ఉందా? అసలు అధికారులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా ఇక్కడ సాంకేతిక లోపం అనేది ఇంకా గుర్తించినప్పటికీ ఈ ఘటనపై విచారణ చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాత్రం ఇప్పటికీ ఆదేశించిన పరిస్థితి ఉంది. దీంతో మిర్యాలగూడ రైల్వే జోనల్ ఏదైతుందో జోనల్ అధికారులతో పాటుగా ఇటు నల్గొండ సంబంధించిన రైల్వే అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని అసలు గూడ్స్ రైలు ఒకసారిగా ఒకవైపు ఎందుకు ఉండిపోయిందనే విషయంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. విచారణ అంతా సాంకేతిక లోపం అనేది ఉండకపోవచ్చు, కానీ రైల్వే బ్రిడ్జ్ అంటే రైలు సంబంధించి ఉన్నటువంటి ట్రాక్ ఏదైతుంది, ట్రాక్ వద్ద ఇటీవల జరిగిన మరమ్మతుల నేపథ్యంలో కొంత ఆ ట్రాక్ మీద ఒకేసారి గూడ్స్ రైలు అధిక పెరుగుతూ వస్తున్నటువంటి గూడ్స్ రైలు అక్కడ ఇబ్బంది జరగడం వల్ల ఒకవైపు వంగిపోయిందనే వాదన మాత్రం రైల్వే అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం విచారణ పూర్తయిన తర్వాత, అంటే ప్రస్తుతం అధికారులు విచారణ ఆదేశించిన నేపథ్యంలో విచారణ పూర్తయిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని దక్షిణ రైల్వే అధికారులతో తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.